సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత 33 అధ్యాయం మనం చూసినట్లయితే ఊది మహిమ గురించి వస్తుందండి. ఇక్కడంతా తేలుకాటు, అదేవిధంగా ప్లేగు, జామ్నేర్ చమత్కారము, భక్తి నారాయణరావు, బాలాబువా సుతార్, అప్పాసాహెబ్ కులకర్ణి, హరిబాబు కార్ని, ఈ కథలన్నీ కూడా ఊదికి సంబంధించిన కథలు. తేలుకాటు కథ చూసినట్లయితే నారాయణ జాని, అతను అక్కడ ఉన్న వ్యక్తికి తేలు కరిచినప్పుడు వీపూది పెడతామంటే వీపూది ఉండదు సమయానికి. అగరబత్తి పొడి ఏదైతే ఉంటుందో అదే బాబా నామస్మరణ చేసుకుని రాసేస్తాడు. దాంతో తేలుకాటు విష ప్రభావం నుంచి బయటపడిపోతుంది. అంటే ఊది లేని సమయాలలో, కొన్ని సందర్భాల్లో వీపూది లేనప్పుడు మీరు వెలిగించిన అగరబత్తి పొడి ఏదైతే ఉందో అది కూడా బాబాను స్మరించి రాసినట్లయితే గొప్ప ఫలితాన్ని మీకు అందించడం అనేది జరిగి తీరుతుంది. అంతేకాకుండా జామ్నేరు లీలలో మనకి ఇదే తెలుస్తుంది. జామ్నేరు లీల చాలా గొప్ప లీల. నానాసాహెబ్ చందోర్ గారి కుమార్తె మైనతాయి ప్రసవ వేదన పడుతూ ఉంటుంది. అకస్మాత్తుగా మంత్రసాని బయటకు వస్తుంది. ఏమండి బిడ్డ గాని తల్లి గాని ఎవరో ఒకరే బతుకుతారని చెప్పి ఒక్కసారిగా భోరుమని ఏడ్చారు భార్యాభర్తలు ఇద్దరు. అప్పుడు భార్యకి అకస్మాత్తుగా ఆలోచన వచ్చింది, ఏమండి బాబా ఊది ఉంది కదా, అది నీళ్ళలో కలిపి త్రాగిద్దాం, పిల్ల తప్పకుండా మంచి జరుగుతుందండి అందుట. నాన్న పరిగెత్తుకుంటూ బాబా దగ్గరున్న ఆ చిత్రపటం దగ్గరున్న ఊది డబ్బా తీస్తే ఊది నిండుకుంది. నిండుకోవటం అంటే అయిపోయింది. జనరల్ గా కొన్ని టెర్మినాలజీలు ఉంటాయి, అయిపోయింది అనకూడదట, నిండుకుంది అనాలట. కొంతమంది దీపం దీపారాధన చేస్తారు, అమ్మా అమ్మా దీపం ఆరిపోయింది అంటాడు. దీపం ఆరిపోయింది అనేది మనం ఉపయోగించకూడదు, దీపం కొండెక్కింది అది తెలియవాయ మనకి. చూడండి దీపం ఆరిపోయింది, దీపం ఆరిపోయింది, దీపం ఎప్పుడు ఆరిపోతుందండి? ప్రాక్టికల్గా ఆలోచిస్తే దీపం ఎప్పుడు ఆరిపోతుంది? కాబట్టి ప్రొనౌన్సియేషన్స్ కూడా అంటే మన పెద్దవాళ్ళు అన్ని చక్కగా మంచిగా నేర్పించడం అనేది జరిగింది. దురదృష్టవశాత్తు ఇప్పుడు మమ్మీ డాడీ సంస్కృతి వచ్చేటప్పటికి ఇవన్నీ పోతున్నాయి. ఇవాళ అమ్మా నాన్న అని పిలిపించుకునే ఇల్లు తక్కువ. మమ్మీ డాడీ, మమ్మీ డాడీ, మమ్మీ డాడీ, ఆంటీ అంకోల్, 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 ఏమిటండి అంకోల్? 90 ఏళ్ళ వాడు కూడా అంకులే. ఎంత టూ మచ్ అండి. వాడు పిల్లవాడు పరిగెత్తుకు వస్తాడు, మా అమ్మ మమ్మే మమ్మే చెత్త అంకులు వచ్చాడు, మమ్మే చెత్త అంకులట. ఎవడరా అంటే చెత్త చెత్త తీసుకుని వెళ్ళేవాడు వచ్చాడు, అది వాడు తిప్పలు. మమ్మే స్కూల్ టైం అవుతుంది మమ్మీ, ఆటో అంకులు ఇంకా రాలే, ఆటో అంకులు ఫోన్ చేయంటాడు వాడు. ఆటో అంకులట, చెత్త అంకులట, అడుక్కు తినే అంకులట. ఇంకొకడు గురువారం గుడికెళ్తే, మమ్మీ 2 రూపాయలు ఇస్తే అడుక్కు తినే అంకులు గేస్తా మమ్మీ. అడుక్కు తినే అంకులు ఏమిటండి? ఎంత చిత్రం అండి ఇవన్నీ. ఎక్కడికి పోతుందో మన సంస్కారాలు మనకు అర్థం కావు కొన్ని సందర్భాలు. ఓ మమ్మే, ఓ మమ్మే, మమ్మే ఏం మమ్మే, శవము శవపేటిగా ఈజిప్ట్ లో ఓ శవమో శవమో అనిపించుకుంటే ఆ తల్లికి పరమానందం. మబ్బాయి కాన్వెంట్ స్పీక్స్ ఇన్ ఆల్వేస్ స్పీక్స్ ఇన్ ఇంగ్లీష్, మమ్మీ అంటే ఇంగ్లీష్. తప్పులేదు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కావాలి, కానీ అమ్మ పుట్టిల్లు మేనమామ గురికి అన్నట్లు మన ఇంట్లో ఎందుకండి ప్రతాపము? బయట చూపేమనండి ప్రతాపం సరిపోతుంది. తెలుగు మాతృభాష, అమ్మను మనం మర్చిపోతే ఎలా? అమ్మను మనం గుర్తించాల్సిన ఆవశ్యకత ఉంది. అది కనుమరుగైపోతుంది వాళ్ళ కాలమానంలో, చాలా చిత్రంగా కనుమరుగైపోతుంది. వాళ్ళ తెలుగు భాష మారిపోతుంది, వెస్టర్నైజ్డ్ తెలుగు వస్తుంది. మీరు బాగున్నారా, ఏం చేస్తున్నారో, ఎప్పుడు వస్తారు మీరు? గట్టిగా మందలించామనుకోండి, ఎక్కడి నుంచి వచ్చారో అండి, ఆయ్ అమలాపురం అండి మాదే అంటాడు. ఆ తర్వాత వాడు వారిని దుంప దగ్గర, నువ్వు అమలాపురం అయితే మరి ఇట్లా మాట్లాడతావు తెలుగు అంటే, అలా మాట్లాడిపోతే కుదరదండి బాబు అంటాడు. అప్పుడు మళ్ళీ ఎంత చిత్రం అండి. ఎందుకు అవన్నీ అవసరంలా? బయటికి వెళ్ళినప్పుడు మనం మాట్లాడుకునే విధానంలో మాట్లాడుకోవాలి, ఇంటికి వచ్చినప్పుడు మనం మాట్లాడుకునే పద్ధతిలో మనం మాట్లాడుకోవాలి. మన సంస్కారాలను ఎన్నటికీ మర్చిపోకూడదు, మర్చిపోతే చాలా ప్రమాదాలకు గురవుతూ ఉంటాం. విలువలు తగ్గిపోతున్నాయి ఈ రోజున సమాజంలో, ఆ విలువలు పెంచుకునే పరిస్థితికి మనం రావాలి. తప్పితే తల్లి తండ్రి అన్న గౌరవం పోతోంది, భార్య భర్త అన్న అనుబంధాలు కట్ అయిపోతున్నాయి. ఈ మధ్య నా దగ్గర కౌన్సిలింగ్ వస్తుంటే అదే బాధ అనిపిస్తూ ఉంటుంది. అంత సాఫ్ట్వేర్, అంత సాఫ్ట్వేర్, పెళ్లి చేసుకున్న 15 రోజులు కూడా కాదు నేను డైవర్స్ ఇచ్చేస్తా అంటాడు వాడు. ఏమిటండి ఇది?
ఎందుకంటే మేము ఫ్రెండ్స్ వీఆర్ ఫ్రెండ్స్ వీఆర్ ఏమిటి ఫ్రెండ్స్ అండి భార్య భర్త ఫ్రెండా పిలిచే సంస్కారాలు మారిపోతున్నాయి ఇద్దరు ఉద్యోగం చేస్తారు ఎవడి జీతం వాడిదే హోటల్కి ఇద్దరు వెళ్తారు భార్య భర్త బిల్లు పెట్టగానే 500 రూపీస్ అవుతుంది ఏ రాజేష్ ఒరే నువ్వు 250 నువ్వు ఇవ్వరా నా 250 నేను ఇస్తాను రా అంటుంది ఎవడ్రై రాజేష్ అంటే మొగుడు ఎంత చిత్రం అండి ఒరే రాజేష్ సంపాదించుకోవచ్చు ప్రేమ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు కానీ బాండ్ ఏదైతే ఉందో అది తెగిపోకూడదండి ఆ బాండ్ ఎప్పుడైతే తెగిపోతుందో ఇంకేముందండి ఇంకా ఇంకేముందండి ఇవాళ వెర్రి మర్రి పైశాచికంగా వెస్టర్నైజ్ వైపు వెళ్తున్నారు కానీ అమెరికాలో చూస్తే కొన్ని లక్షల మంది పిల్లలు అనాథలుగా రోడ్ల మీద పడి ఉన్నారండి తల్లి ఎవరో తెలియదు తండ్రి ఎవరో తెలియదు బికాజ్ ఆఫ్ కాంట్రాక్ట్ మ్యారేజెస్ ఇవాళ ఆ కాంట్రాక్ట్ మ్యారేజెస్ ని ఇండియాలోకి తీసుకొస్తున్నారు నెమ్మదిగా అది ఎంతవరకు సమంజసం ఇవాళ విడాకులు అంటే సింపుల్ సింపుల్ తీసే పంపి అలా పోతే ఒక రోజుకి భారతదేశం పతనమైపోతుంది పూర్తి స్థాయిగా భారతదేశం సంస్కారంతో ఉన్నటువంటి దేశం భారతదేశం కర్మభూమి భారతదేశం గొప్ప దేశం అటువంటి దేశంలో అటువంటి గడ్డ మీద పుట్టిన మనం ఎంతో అదృష్టవంతులం 100% చెప్పగలం భారతీయులం అన్న గౌరవంతో మనం జీవించాలి తప్పితే నిజంగా గొప్ప దేశం ఔన్నత్యం ఉన్నటువంటి దేశం ప్రపంచం మొత్తాన్ని గోవుతో కనుక సమన్వయపరిచినట్లయితే భారతదేశముట పొదుగు లాంటిదట పాలు వచ్చే స్తన్యము లాంటిదట భారతదేశం అదిట భారతదేశం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మనం భారతీయులం మన మాత తల్లి మన తల్లి భారతమాత అన్న భావన మనకు ఉంచుకుంటే పుట్టిన దేశాన్ని పలికే భాషను కన్న తల్లిని ఎవడైతే గుర్తుపెట్టుకుంటాడో ఎవడైతే గౌరవిస్తాడో వాడు మాత్రమే సాయిని గుర్తించగలుగుతాడు సాయిని గౌరవించగలుగుతాడు ఎటువంటి పరిస్థితుల్లో లేకపోతే వాడు నాటకం ఆడటమే బాబా దగ్గర 100%. కాబట్టి సాయబంధులారా ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఈ అంశాలతో మనం ముందుకు సాగితేనే సరైన పందాలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. సాయుధుడి రక్షా కవచం అదొక యంత్రం రాతి మీద చెక్కినటువంటి యంత్రం చిన్నదే మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా పూజలు చేయాలా నైవేద్యాలు పెట్టాలా ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపటం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకుని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.